శాపం ఉండాలి కదా మనం నాకు తెలియదు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు పొందిచ్చింది అంట నీకు బుద్ధి లేదా నేను ఏం చెప్పా నీకు నేను ఏం చెప్పాను పండు తినవద్దు రావిడిచ్చింది ఈవిడిచ్చింది పాము ఇచ్చింది ఎలకిచ్చింది నల్లిచ్చింది ఇవన్నీ సోదకవర్లు వద్దు నాకు నువ్వు పండు తిన్నావా తినలేదా తిన్నావా తినలేదా మన్నా తిన్నారా తినలేదా దేవుడు చూస్తానండి పైనుంచి చూడకుండా మాత్రము లేడు అవ్వ ఆదాములు పండు తిన్నప్పుడు దేవుడు చూడలేదా ఎక్కడ ఉన్నారా మీరు ఏం తిన్నారు నేను తినవద్దని పండు తిన్నారా అని అడిగాడు అని చూడలేదనా చూస్తాడు ఆయన సమస్తమును తేటగా చూస్తున్నాడు ఆయన సమస్తమును తేటగా చూస్తున్నాడు ఆయనకి రాత్రి అని పగలని లేదు ఆయనకి సమస్తము తేటగా రాత్రి పగలు ఆ ప్రతి సమయము సముద్రము ఆగాధము ప్రతి చోట ఆయనకి తేటగా కనపడుతుంది తేటగా చూస్తా ఉన్నాడు ఆయనకి మరుగైన చోట ఏది లేదు 139వ కీర్తన ఇంటికెళ్ళి చదవండి ఇంటికెళ్ళి చదవండి మొత్తం చదవండి ఆయనకి మరుగైన చోట ఏది లేదు ఆయనకి సమస్తము తెలుసు కూర్చుండడం తెలుసు లేచడం తెలుసు పండుకోవడం తెలుసు మన నిద్ర తెలుసు మనకు లేవడం తెలుసు మనం తినే ఆహారం తెలుసు మన త్రాగే పానీయాలు తెలుసు మనం నడుచుకుంటూ తెలుసు మనం పండుకుంటూ తెలుసు మన సముద్రంలోకి వెళ్ళిపోతే అక్కడికి వస్తాడు మన ఆకాశంలోకి వెళ్ళిపోతే అక్కడికి వస్తాడు మన ఆకాశానికి ఎక్కిపోదాం అంటే అక్కడ ఉంటాడు భూలోకంలో కిందకి వెళ్ళిపోదాం అంటే అక్కడ ఉంటాడు ఆయన ఎక్కడైనా ఉంటాడు ఎక్కడైనా చూడగలుగుతాడు ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని సృజించిన దేవుడు ఆయన ఆకాశం నుండి తీరు చూస్తున్నాడు ఎవడైనా ఈ మత్తులు కాని ప్రజలు వివేకము సంపాదించుకునే ప్రజలు ఉన్నారా అని నాకు లాడు చెప్పాడు నాకు ఈయన చెప్పాడు నాకు ఆవిడ చెప్పింది ఈవిడ చెప్పింది అని సోది మాత్రం చెప్పవద్దు ఎందుకంటే వాక్యం సూటిగా మనతో మాట్లాడుతుంది వాక్యం సూటిగా మన చేతిలో సత్యవాక్యము సత్య జీవవాక్యము జీవ గ్రంథం ప్రతి ఒక్కరి చేతిలో ఉంది నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మాటలు చెప్పుకొని తాకులు చెప్పి తప్పించుకుందామంటే వినే దేవుడు మన దేవుడు కాదు మత్తులుగా ఉండకండి ఎవడు చెప్పే మాట విని ఆడు చెప్పే మాట విని మత్తులై ఉండకండి వాక్యం చూడండి ఖచ్చితంగా చూడండి వాక్యం చూసి నేర్చుకోండి వాక్యం చదివి నేర్చుకోండి రాని వాక్యాన్ని చదివించి నేర్చుకోండి నేను చదువుకోలేదండి చెప్తావు నీ పిల్లల్ని చదివిస్తున్నావు ఎందుకో తెలుసా నేర్చుకో వాక్యం ఇది చదువుతున్న పిల్లల్ని నేర్చుకో చదివించుకో కూర్చోబెట్టి చదివించుకో నీకు మంచిదే ఆవిడకి మంచిదే ఆడికి మంచిదే నీకు వాక్యం తెలుస్తుంది వాడికి వాక్యం బోధపడుతుంది చేయండి రోజు ప్రార్థనకి ప్రార్థనలో గడపండి మత్తులు వదిలేయండి మత్తు తనం నుంచి బయటకు రండి దేవుని చిత్తంలోనికి రండి దేవుని ఆశీర్వాదంలోనికి రండి దేవుడు దీవెనలు పొందుకొని పరలోక రాజ్యపు నిత్య వారసత్వంలోనికి నడిపించబడండి అలాగే నా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ తోడయ్యండి కాచి కాపాడను గాక ఆమేన్.